చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. మాజీ మంత్రి వర్యులు శ్రీకాళహస్తి, మాజీ శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత గౌరవనీయులైన శ్రీ బుజ్జల గోపాలకృష్ణారెడ్డి, సతీమణి గౌరవనీయులు శ్రీ బుజ్జల బృందమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రల ఉషా భరద్వాజ్ తీర్థం వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వయంభు స్వామివారి ఆశ్రమం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుండి బొజ్జల కుటుంబం అభివృద్ధికి మాత్రం పట్టం కట్టేవారని, రాగద్వేషాలకు అతీతంగా ప్రజాశ్రేయస్సే ముఖ్యమని భావించేవారని, బొజ్జల బృందమ్మ పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేసి తీసుకువచ్చి అనేక మంది కిడ్నీ బాధితుల ప్రాణదాత అయ్యారని, అదేవిధంగా హాస్టల్స్లో ఉన్న విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించేవారని, బృందమ్మ అత్యున్నత కుటుంబంలో ఉన్నప్పటికీ ఏమాత్రం మచ్చుక గర్వం లేకుండా అందరినీ తన పిల్లలుగా చూసుకునేవారని, వారు మన నియోజకవర్గంలో ఉండటం మన అందరి అదృష్టమంటూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ జ్ఞాన ప్రసూన సమేత వాయులింగేశ్వర స్వామివారి కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.